वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8.3 లో క్వశ్చన్ నెంబర్ 4 అనేది నేర్చుకోబోతున్నాం. ఐ బారోడ్ 12,000 రూపీస్ ఫ్రమ్ జంషేద్ ఎట్ 6% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. హ్యాడ్ ఐ బారోడ్ దిస్ అమౌంట్ అట్ 6% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఎక్స్ట్రా అమౌంట్ వుడ్ ఐ హ్యావ్ టు పే? అంటే ఐ బారోడ్ అంటే సపోజ్ నేనే జంషేద్ అనే ఒక వ్యక్తి నుంచి 12,000 రూపీస్ 6% పర్ యానం చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్లో 2 ఇయర్సే తీసుకోవడం జరిగింది. హ్యాడ్ ఐ అంటే ఒకవేళ, హ్యాడ్ ఐ బారోడ్ దిస్ సమ్, ఒకవేళ ఇదే అమౌంట్ అంటే ఈ 12,000 రూపీస్ని కనుక 6% పర్ యానం చొప్పుని ఇదే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్గా తీసుకుని ఉంటే, నేను తీసుకున్న తీసుకున్నాను సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఉండుంటే, వాట్ ఎక్స్ట్రా అమౌంట్ ఐ వుడ్ హ్యావ్ టు పే, నేను ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్. సో మనం ఇది 2 బ్లాక్స్లో డివైడ్ చేసి ఉంచాను. ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క బ్లాక్లో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక తీసుకుని ఉంటే, ఫస్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే ఎంత ఇంట్రెస్ట్ నేను పే చేయాల్సి ఉంటుంది, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే అలాగు అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఇందులో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, పి అంటే 12,000 ఇంటూ టైమ్ ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్ కదా, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% / 100. ఓకే సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చూద్దాం. 0000 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇక్కడేమో 120 ఇంటూ 6 2 12, మనకు తెలుసు 12 12 144, పక్కన 0 ఉంది కాబట్టి 1440 ఇక్కడ మనం రాద్దాం. దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రూపీస్ 1440. సో 1440 రూపీస్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇవే వాల్యూస్కి సేమ్ 12,000, సేమ్ 6% పర్ యానం, సేమ్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయబోతున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి ముందు అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అమౌంట్ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. సేమ్ ఇక్కడ కూడా ప్రిన్సిపల్ 12,000 ఇంటూ 1 ప్లస్ R అంటే సేమ్ 6%, ఇక్కడ కూడా 6% కదా, 6/100 హోల్ పవర్ n, ఎన్ని ఇయర్స్, 2 ఇయర్సే, రైట్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇది మనం క్యాన్సిల్ చేయొచ్చు 2 3 6 2 50 100. సో మనం ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది ఇప్పుడు ఏమవుతుంది, 12,000 ఇంటూ 51 50 50 + 3 53 53/50 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకొకసారి ఇంటూ 53/50 అని రాద్దాం. క్లియర్? ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చూసినట్లయితే ఈ 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 5 5 1 0 5, ఇది 5 2 0 10 కాబట్టి ఇంకా 20 క్యారీ ఫార్వర్డ్, 5 4 0 20. ఇప్పుడు మనం 24 ఇంటూ 53 ఇంటూ 53 చేద్దాం. 24 ఇంటూ 53 ఇంటూ 53 అంటే మనకి మల్టిప్లై చేయడం మనకి ఎంత వస్తుందంటే 67,416 అని రావడం జరుగుతుంది. డివైడెడ్ బై 5 కూడా ఉంది కదా, దీన్ని బై 5 చేద్దాం. చేయడం వల్ల మనకి ఇది రూపీస్ ఎంత మారుతుంది చూద్దాం. ఈ 67,416 నార్మల్ డివిజనే 5తో డివైడ్ చేస్తే కనుక ఇది 13,483.2. ఇక్కడ 0.2 తో ఇది రూపీస్ కాబట్టి పైసేలో రాసినప్పుడు మినిమం 2 డిజిట్స్ రాయాలి కదా, 20 పైసే, అని అందుకని 0 పెట్టాం. సో ఇది మనకి అమౌంట్ మాత్రమే, కానీ మనకి ఏంటి కావాలి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకు తెలుసు A-P. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా A-P, ఇక్కడ మనకి వచ్చినటువంటి ఏ ఎంత, 13,483 రూపీస్ 20 పైసే. ఓకే ప్రిన్సిపల్ ఎంత, 12,000 రూపీస్ని మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేస్తే మనం ఎంత వచ్చిందా,
1483.20 అంటే 1483 రూపీస్ 20 పైసే. సో మనం ఇప్పుడు కన్క్లూజన్ అనేది రాద్దాం. కన్క్లూజన్ రాలంటే ఒకసారి క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ ఏంటి, వాట్ ఎక్స్ట్రా అమౌంట్ వుడ్ ఐ హ్యావ్ టు పే, సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటే కనుక 1440 పే చేస్తే సరిపోయి ఉండేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకోవడం వల్ల అంటే ఆ రకంగా తీసుకుని ఉంటే 1483 రూపీస్ 20 పైసే పే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ కేసు కంటే ఈ కేసులో ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం. ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం తెలియాలంటే ఈ బిగ్గర్ వాల్యూలో నుంచి స్మాలర్ వాల్యూ సపరేట్ చేయడమే. క్లియర్? సో అది ఇప్పుడు అదే రాయిపోతున్నాము. వాట్ ఎక్స్ట్రా అమౌంట్ అడిగి కదా, ది ఎక్స్ట్రా అమౌంట్ దట్ ఐ హ్యావ్ టు పే ఈజ్, రూపీస్ ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఫైన్ చేయడం మనం సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ సపరేట్ చేసి చూస్తున్నాను. ఇక్కడ నేను ఇది రఫ్గా చేస్తున్నాను. ఓకే, 1483.20 నుంచి 1440 సపరేట్ చేసేద్దాం. ఇది ఎంత వస్తుంది, 43.20 రావడం జరిగింది. సో మనం అక్కడ ఇక్కడ అదే రాద్దాం, 43 రూపీస్ 20 పైసే అని చెప్పొచ్చు. అంటే ఇదే క్వశ్చన్ మనకు ఒకసారి చూసుకున్నట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్లో కనుక తీసుకుంటే 1440 పే చేయాల్సి ఉంటుంది, ఇదే డేటాని అంటే ఇదే అమౌంట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కనుక తీసుకున్నట్టయితే 1483 రూపీస్ 20 పైసే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కేసు కంటే ఈ కేసులో 43 రూపీస్ 20 పైసే అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ యొక్క ప్రాబ్లం నెంబర్ 4ని కంప్లీట్ చేయొచ్చు. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.